పత్రికల ప్రధాన శీర్షికలకు స్వాగతం. ముందుగా ప్రధాన దినపత్రిక ఈనాడు చూసుకున్నట్టయితే ఒకటే ఎజెండా, నేడు భారత్ బంద్, వ్యవసాయ చట్టాలే రద్దు లక్ష్యం, రాజకీయాలకు అతీతం, ఆకుపచ్చ పథకాలనే పట్టుకోండి, స్వచ్ఛందంగా జరిగేలా చూడండి, రైతు నాయకుల ప్రకటన, మద్దతిచ్చిన 25 పార్టీలు పలు సంఘాలు అంటూ వార్తను హైలైట్ చేసింది. ఇక మరో ప్రముఖ పత్రిక ఆంధ్రజ్యోతి, ఇక సాక్షి కూడా అవే వార్తను హైలైట్ చేస్తూ చూపెట్టింది. ఇక రైట్ రమేష్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ విద్య. రమేష్ చెప్పండి, రోజు ఆందోళన ఇలా ఉద్దతంగా జరుగుతాయి, ఇవాళ బంద్ కూడా పిలుపునిచ్చింది. విద్యా బంద్ విషయానికి వస్తే ఈరోజు శాంతియుతంగానే జరిగే అవకాశాలు ఎక్కువనే, ఎందుకంటే కంప్లీట్గా రైతులు మాత్రమే చేస్తున్న బంద్ ఇది. కాకపోతే ప్రాంతీయ పార్టీలు 20-25 పైగా ప్రాంతీయ పార్టీలు మద్దతు తెలుపుతున్నప్పటికీ, కార్మిక సంఘాలు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఈ శాంతియుతంగానే జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే డైరెక్ట్ ఫ్రంట్ లైన్లో రాజకీయ పార్టీలు ఏవి కనబడట్లేదు. మీరు చదివినట్టుగా ఆకుపచ్చ జెండాలని పట్టుకోండి, రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా స్వచ్ఛందంగా పార్టీలకు అతీతంగా కూడా ఈ నిరసన చేపట్టాలని చెప్పేసి కూడా ఈ రైతు సంఘాలు నాయకులు కూడా ప్రకటన చేసిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. మొత్తానికి గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఆందోళనలు ఈ ఒక్క బంద్తో రైతుల ఇంటెన్షన్ అనేది స్ట్రాంగ్గా గట్టిగా ఈ కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. ఏంటంటే ఈ బంద్ విజయవంతమైతే కనుక దేశవ్యాప్తంగా ఎంతవరకు వీళ్ళకి మద్దతు లభిస్తుంది, దేశవ్యాప్తంగా రైతులందరూ మద్దతు తెలుపుతున్నారా లేదా, ఎంత స్ట్రాంగ్గా ఇంటెన్షన్ పోయిందనే విషయం మాత్రం ఇక్కడ స్పష్టంగా అర్థమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా చేసినట్టుగా ఇవి రాజకీయ నిరసనలే, పంజాబ్ మినహా ఎక్కడ రైతులు కూడా దీనికి మద్దతు తెలుపుతున్న పరిస్థితి లేదని చెప్పేసి కూడా కిషన్ రెడ్డి గారు అన్నారు. అట్లా అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకుల యొక్క మాటలు ఎంతవరకు నిజం అనేది కూడా ఈ బంద్తో స్పష్టంగా అవ్వబోతుంది. ఎందుకంటే పంజాబ్ మినహా ఎక్కడ రైతులు లేరు, అసలు వాళ్ళు బంద్లో పాల్గొనట్లేదని కిషన్ రెడ్డి గారు అన్నారు. ఈరోజు తేలిపోతుంది అంటే దేశవ్యాప్తంగా రైతులు బయటకు వస్తున్నారా లేదా, ఎంత రాజకీయ పార్టీల ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా కూడా రైతులు ఎంతవరకు రోడ్లపైకి వస్తున్నారు అనేది కూడా ఇక్కడ మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే అక్కడ మొత్తం రాజకీయ పార్టీలు ఉన్నారనే విషయాన్ని కూడా అంత కొట్టిపారేయలేం విద్య. ఏంటంటే రాజకీయ పార్టీలు అక్కడ ఉన్నది మాత్రం నిజమైన రైతులే. ఓకే, రాజకీయ పార్టీలే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉంటారు, వాళ్ళు విషయాన్ని ఏదైనా రాంగ్గా కన్వే చేసి ఉంటారు. అంటే రైతు చట్టాల వల్ల మీరు ఇబ్బందులు పడుతున్నారు అందుకని రోడ్ల మీద రారని వాళ్ళు రాజకీయ ఉద్దేశంతో రైతులను ఉసుగులిపి ఉండుంటారు. అంటే వాళ్ళ ఇంటెన్షన్ ప్రకారం, అంటే ఐ మీన్ నేను ఓకే రైట్ నేను అక్కడికి వస్తున్నాను అంటే అది నా ఉద్దేశం కాదు, నా ఒపీనియన్ కాదు, అక్కడ వాళ్ళ ఇంటెన్షన్తో చేసి ఉండొచ్చు మీరు అనుకున్నట్టుగా, భారతీయ జనతా పార్టీ నాయకులు అనుకున్నట్టుగా, ఇంకా కొంతమంది భారతీయ జనతా పార్టీకి మిత్రపక్షాలు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీలు అంటున్నట్టుగా రాజకీయ నాయకులే వాళ్ళని ఉసుగొలిపి ఉండొచ్చు. అదే రైతులని మీరు అర్థమయ్యే విధంగా చెప్పి దీనివల్ల ఎంత మేలు జరుగుతుందనేది కనుక పారదర్శకంగా ఉండి, రైతు చట్టాలండి పారదర్శకంగా ఉండి ప్రజల్లోకి మీరు స్ట్రాంగ్గా తీసుకుపోయి ఉంటే రైతులు ఇవాళ రోడ్లేకే పరిస్థితి వచ్చేది కాదు కదా. అల్టిమేట్గా నేను ఏ రాజకీయ పార్టీని తప్పుపట్టట్లేదు, భారతీయ జనతా పార్టీనే కానీ ఇట్లా ప్రాంతీయ పార్టీలు కానీ వ్యతిరేకిస్తున్న ప్రాంతీయ పార్టీలని కాదు, ఏ పార్టీలు ఏమున్నా అల్టిమేట్గా రైతులు అనేవాళ్ళు రోడ్ల మీద ఉండడం దేశానికి అంత మంచిది కాదనేది నా ఉద్దేశం. మరో ప్రధాన వార్త, సంపత్తి సృష్టిద్దాం, బ్రాండ్ ఇమేజ్ పెంచే వ్యూహాలు రూపొందించాలి, అవసరమైతే నిపుణులతో సదస్సు నిర్వహించాలి, సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు ఇక్కడ మనం చూస్తున్నాం. ఆయిల్ ఫామ్ సాగుకు 50% రాయితీ ఇస్తామని వెల్లడి అంటూ వచ్చింది. ఒక ఆంధ్రజ్యోతిలో కూడా అదే వార్తను హైలైట్ చేస్తూ ప్రగతి భవన్ లో ఆయన ఉన్నతాధికారులతో సమీక్షించిన వార్తను కూడా ఇక్కడ హైలైట్ చేసింది. రైట్ రమేష్ చెప్పండి, కేసీఆర్ గారు అంటే వరికి బదులు ఆయిల్ ఫార్మ్స్ 50% రాయితీ ఇస్తాము అని అంటున్నారు, అంటే రైతు పక్షపాతి అనుకోవచ్చా? ఓకే విద్య, రైతు పక్షపాతి అనుకోవచ్చా అని అంటే నిజంగా అంటే ఆయన మాటలు వింటే కానీ ఆయన ఏదైనా తీసుకొచ్చే నూతన విధానాలు కానీ రైతు పక్షపాతి లాగానే అనిపిస్తాయి. కానీ రైతు మాత్రం గ్రౌండ్ రియాలిటీకి వచ్చేసరికి మాత్రం రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంది, దీన్ని కొట్టిపారేయలేం విద్య. ఏదైనా కేసీఆర్ గారు నూతన సాగు విధానాలు కానీ కొత్త కొత్త పంటల విషయంలో కానీ రకరకాల అంటే ఆయనే ఒక పెద్ద రైతులాగా తెలంగాణలో ఉన్న రైతులకు ఒక మార్గనిర్దేశం చేసేలాగా అనిపిస్తాడు. అంటే ఆయన ఫామ్ హౌస్లో కానీ ఎక్కడైనా పండించినట్టు అవి వీడియోలు ఫోటోలు కూడా వస్తూ ఉంటాయి మనకి, నేను ఇంత పండించిన నాకు ఇంత సంపాదించిన అని చెప్పేసి మొదట్లో చాలా బాగా వచ్చేటి. అంటే ఆయన సాగు విధానాలు కొత్తగా ఉన్నాయని చెప్పి చూపెడతాడు, కొత్త కొత్త వంగడాలు అని అంటాడు, కొత్త ఈ పంటలు ఇట్లా మారవాలని అంటాడు, ఇట్లా సాయిల్ టెస్ట్ చేయాలంటాడు, అన్నీ చెప్తాడు. కానీ మరి రియాలిటీకి వచ్చేసరికి నిజంగా రైతులందరికీ కేసీఆర్ గారికి ఉన్నన్ని ఫెసిలిటీస్ మిగతా రైతులకు ఉన్నాయా అనేది ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న విద్య. సరే 50% సబ్సిడీ ఇస్తానంటున్నాడు, ఇప్పుడు ఆ వరికి బదులు ఆయిల్ ఫామ్ వేయాలని ఒక ఆలోచన తీసుకొచ్చారు. ఇది వరకు మొన్నటి వరకు ఏముండే దొడ్డు వారికి బదులు సన్న వరి వేయాలి, అంటే కొత్త ఆలోచనలు మారుతూనే ఉన్నాయి కానీ ఆ ఆచరణలో ఎంతవరకు సక్సెస్ అవుతున్నాం, మరి ఆ ఆలోచన ఎందుకు వెనక్కి వెళ్తున్నాయి అనేది ఇక్కడ పెద్ద ప్రశ్న విద్య.
దొడ్డు రకాలదు సన్నయ్య ఏమంటే సన్నయ్య చేశారు సరే అకాల వర్షాలతో అన్ని నష్టపోయారు దిగుబడి తక్కువ వచ్చింది దానికి మద్దతు ధర గురించి ఇంకా చర్చ సాగుతూనే ఉంది అది ఇంకా ఫినిష్ కాలేదు దాని రైట్ దానికి మద్దతు ధర లేదు కొనే పరిస్థితి లేదు రాష్ట్రంలో రైతులు ఇంకా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడే ఈ సందర్భంగా రైతులకు గానీ ప్రభుత్వానికి గానీ టిఆర్ఎస్ నాయకులకు గానీ నేను ఇక్కడే ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్నాను నిన్ననే మనం ఒక మన దాంట్లో ఒక న్యూస్ కూడా వేశాం అంటే ఈ యాసంగి సాగు యాసంగి అంటారు అనుకుంటా ఈ సాగుకి అందరూ పొలాలు సిద్ధం చేసుకున్న పరిస్థితి రైతులందరూ కానీ తొడ్డు రకం వేయాలా సన్న రకం వేయాలా అని ఒక సందిగ్ధంలో పడిపోయిన పరిస్థితి అంటే ఇప్పటికీ ప్రభుత్వం సైడ్ నుంచి ఇట్లాంటి ప్రకటన రాలేదు ఇదివరకేమో నియంత్రిత సాగులో నియంత్రిత పద్ధతిలో వరి సాగు చేయాలి సన్న రకాలు వేయాలి మొక్కజొన్న వేయద్దు అట్లాంటి కొన్ని నిబంధనలు పెట్టేతోటి రైతులందరూ అట్లా వేశారు ఇప్పుడు మాత్రం ఎలాంటి ప్రకటన రాలేదు మరి రైతులు ఏం చేయాలి సన్న రకం వేయాలా దొడ్డు రకం వేయాలా సన్న రకం వేసేము ఇబ్బందులు పడ్డారు మళ్ళీ దొడ్డు రకం వేస్తే మేము అసలే కోణం సన్న వేయమన్నా అంటారేమో సో రైతులకు ఒక క్లారిటీ లేకుండా ఇంప్లిమెంటేషన్లో మనం ఎంతవరకు సక్సెస్ అవుతున్నాం ఆ నిర్ణయాలు ఎంతవరకు మనకు ఫలిస్తున్నాయని చెప్పేసి ఫీడ్బ్యాక్ తీసుకోకుండా వాటిని పక్కన పెట్టేయడము ఇంకో కొత్త నిర్ణయం తీసుకురావడం మళ్ళీ ఒక 6 నెలలు 1 ఇయర్ కానీ ఇంకో కొత్త నిర్ణయం తీసుకొచ్చి రైతుల మీద రుద్దడం అంటే రైతుకు ఏదైనా అలవాటు పడడానికి టైం పడుతుంది ఏంటంటే కొత్త ఇప్పుడు ఇదివరకు మన దగ్గర మొక్కజొన్న ఎక్కువ పండించేవాళ్ళు ఇప్పుడు మొక్కజొన్న పండేసి పత్తి అంటే కొత్త కొత్తగా ఇదివరకు పత్తి పండించడం అలవాటు లేని రైతులు కూడా పత్తి పండించిన పరిస్థితి రైట్ మన తెలంగాణలో ఉండే దూది పింజ ఎక్కువ ఉంటుందని సైజు పెద్దగా వస్తుందని క్వాలిటీ ఉంటుందని చెప్పేసి కూడా కేసీఆర్ చెప్పారు నిజమే కావచ్చు ఓకే అంటే ఎవరి హ్యాపీ ఎట్లా జరిగితే కనుక దానికి బ్రాండ్ ఇమేజ్ ఎప్పుడు వస్తుంది రైతు పండించిన పంటను హ్యాపీగా అమ్ముకోగలిగి రైతు వృద్ధిలోకి వస్తున్నప్పుడు కూడా దానికి బ్రాండ్ ఇమేజ్ వస్తుంది తప్పితే రైతులు నష్టపోతున్నానంటే బ్రాండ్ ఇమేజ్ ఎక్కడికి వస్తుంది సో ఈ దిశగా ఆ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ రాష్ట్ర ప్రభుత్వమే కానీ ఆలోచించి వీటి మీద ఒక నిర్ణయం తీసుకొని ముందుకెళ్తే కూడా చాలా బాగుంటుంది అట్లాగే 27 నుంచి రైతు బంధు సాయం కూడా వేస్తున్నట్లు కూడా తెలిసింది మరో వార్త కారుకు ఫ్యాన్ గాలి తెలంగాణలో మళ్ళీ జగన్ పార్టీ అంటూ వార్తను ఆంధ్రజ్యోతి హైలైట్ చేసింది రైట్ రమేష్ చెప్పండి తెలంగాణలో మళ్ళీ జగన్ ఫ్యాన్ అనని గాలి వీస్తుంది అని వార్తను హైలైట్ చేసింది అంటే విద్య నేను కూడా మొదటగా వార్త చూసి కొంచెం ఒకంత ఆశ్చర్యానికి గురయ్యాను అంటే మనం ఊహించని పరిణామమే ఇది అంటే మొత్తానికి అది సరే ఆంధ్రజ్యోతి వాళ్ళు రాశారు అది ఎంతవరకు నిజము అంటే ఆంధ్రజ్యోతి వాళ్ళు రాశారనే కాదు ఏ దినపత్రికలు అయినా కూడా వాళ్ళు రాసిన వార్తలకు ప్రామాణికమైంది ఎక్కడి నుంచి తీసుకున్నారు సరే ఏది ఏమైనా కారుకు ఫ్యాన్ గాలి తెలంగాణలో మళ్ళీ జగన్ పార్టీ అనే టైటిలే చాలా అంటే ఆలోచింపజేసేలాగా ఉంది అంటే మొత్తానికి రాజకీయ పార్టీలు ఏదైనా పరాభవాలు ఎదురైనప్పుడు దానికి సమీక్షించుకొని ఎక్కడ పొరపాటు జరుగుతుందని సమీక్షించుకొని దానికి తగ్గట్టుగా కొన్ని చర్యలు తీసుకుంటూ ఉంటారు ఏ పార్టీ వాళ్ళైనా అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీని అణచివేసే క్రమంలో భారతీయ జనతా పార్టీ ఎదగడానికి పరోక్షంగా కారణమయ్యారు కేసీఆర్ అని చెప్పేసి అంటే ఎట్లాంటి వాదనలు వినబడుతున్న టైంలో మన వ్యక్తిగత అభిప్రాయం కాదు అది బయట అట్లాంటి వాదనలు వినబడుతున్న టైంలో కేసీఆర్ గారికి ఆప్షన్ ఏముంది ఇక్కడ మళ్ళీ కాంగ్రెస్న కాంగ్రెస్న పుంజుకునే పరిస్థితి ఉండదు తీసుకురాలేడు భారతీయ జనతా పార్టీని అణచివేయడానికి వేరే దారులు కనబడట్లేదు ఇంకో లోకల్ పార్టీ ఇంకోట లేదు సో ఈయన కేసీఆర్ అట్లా ఆలోచించే అవకాశాలు కూడా లేకపోలేదు కానీ అది ఎంతవరకు జనాలు నమ్ముతారు ఎంతవరకు సాధ్యమవుతుంది అనేది కూడా ఇక్కడ పెద్ద ప్రశ్న విద్య అంటే చెప్పారు ఇక్కడ అంటే షర్మిలను కూడా నాయకత్వం వహించేలా చేస్తారు తెలంగాణలోనే అంటే షర్మిల గారు ఇదివరకు పాదయాత్ర కూడా చేసిన పరిస్థితి తెలంగాణలో ఆ పాదయాత్ర చేసిన అనుభవం పనికొస్తుంది ఇక్కడ షర్మిల గారి నాయకత్వంలో ఇక్కడ తెలంగాణలో కనుక బాగా వేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఫ్యాన్కు మళ్లించడం ద్వారా తెరాస లాభపడవచ్చు అనేది ఇక్కడ అంటే వీళ్ళు రాసిన న్యూస్లో ఇంటెన్షన్ అది సో అక్కడ అంటే కేసీఆర్ గారు ఇట్లా అన్నారని కాదు కానీ అక్కడ ఇంటెన్షన్ అది ఈ వార్తలో ఇంటెన్షన్ అది అట్లా జరిగితే కనుక ప్రాక్టికల్ బీజేపీని రైట్ బీజేపీని అడ్డుకోవడానికి ఇక్కడ ముఖ్యంగా బీజేపీ కదా ఇప్పుడు తెరాసాకి ఎదురుగా నిలబడింది అంత పుంజుకున్నది ఆ స్థాయిలో తెరాసాను ప్రతిఘటిస్తుంది భారతీయ జనతా పార్టీ కాబట్టి దాన్ని అడ్డుకోవడంలో భాగంగానే ఇట్లా నిర్ణయాలు చేసే అవకాశాలు ఉన్నాయి అవకాశాలు అయితే లేకపోలేదు ఇది మరో వార్త 6 ఏళ్లుగా పదోన్నతలు లేవు 25,000 మంది టీచర్ల ఎదురు చూపులు నిరాశతోటే 8,000 మంది పదవి విరమణ రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ప్రగతి భవన్ నుండి ముట్టడించిన పీఈటీలు అంటూ ఇక్కడ వార్తను హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి రైట్ రమేష్ చెప్పండి మరో ఆందోళనలు అంటే ఎలా అనుకోవచ్చు విద్య నిరసనల సేగ అనేది ఇట్లా కంటిన్యూ జరుగుతూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ప్రజలకి కానీ మంచిది కాదు అంటే పరిపాలన అనేది సక్రమంగా జరిగినంత వరకు ఇట్లా ఒకరి తర్వాత ఒకరు ఇట్లా నిరసన తెలుపుతూ ఉంటుంటే ఇట్లా ధర్నాలు రాస్తారు ఒకరు అవుతూ ఉంటే ప్రభుత్వానికి కూడా సక్రమంగా పరిపాలించే అవకాశం ఉండదు ప్రజలకు కూడా ఇబ్బంది కలుగుతుంది వాళ్ళకు కూడా ఇబ్బంది అయితే ఇక్కడ వీళ్ళ నిరసనలు తప్పబడట్లేదు కానీ అసలు నిరసనలు రావడానికి కారణాలు ఏంటి అవి మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎంతైనా అంటే వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు ఏం చేస్తున్నారు
అంటే ఏ శాఖ ఆశ మనకు ఒక వేటికి వాటికి శాఖలు అనేది ఒకటి ఏర్పాటు చేసుకున్నాం. దానికి శాఖ మంత్రులు కూడా ఉన్నారు. అంటే అధికారులు ఏం చేస్తున్నారు, దానికి సంబంధించిన మంత్రులు ఏం చేస్తున్నారు, ఈ యంత్రాంగం అంతా ఏం చేస్తున్నట్లు లెక్క. అంటే ఎప్పటి వరకు పదోన్నతులు వేయాలనేది ఒక ఉంటుంది, ప్రొఫార్మా ఉంటుంది. అంటే ఒక లెక్క అనేది ఉంటుంది, దాని ప్రకారం వాళ్ళకి పదోన్నతి తీసుకోకపోతే ఏమయ్యేది, ఇక్కడ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేది ఎదురయ్యేది కాదు కదా. ఇప్పటికి దాదాపుగా 6 ఏళ్ళ నుంచి పదోన్నతులు లేని పరిస్థితి, చాలామంది ఒక 8,000 మంది పైగా ఇట్లాంటి పదోన్నతుల కోసం ఎదురు చూసి నిరాశతోటే కూడా పదవి విరమణ చేశారంట. అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు, ఇన్ని ఏళ్ళ సర్వీస్లో పదోన్నత లేకుండా రిటైర్ కావడం అనేది ఎవరైనా నిరాశ చెందే అంశమే. అంటే వాళ్ళకు రావాల్సిన ప్రకారం, వాళ్ళకి దక్కాల్సిన ప్రకారం వాళ్ళకి పదోన్నతి దక్కితే ఒక తృప్తి అనేది ఉంటుంది వాళ్ళు చేసిన ఉద్యోగంలో. అంటే ఇట్లాంటి నిరసన జరగకుండా ప్రభుత్వం నిరాటకంగా మంచి ప్రజా సేవలో ముందు సాగిపోవాలంటే కనుక ఎవరి పని వాళ్ళు సక్రమంగా చేస్తే ఇట్లాంటి ఆందోళన జరిగాయి. ఇట్లా నిరసన జరగకపోతేనే రాష్ట్రానికి మంచిది. ఎస్ అదే విద్యా, టీచర్స్ యొక్క నిరసనలు అనేది కొనసాగుతూనే ఉన్నాయి. టీచర్స్ అనే కాదు, వివిధ శాఖలు, అన్ని శాఖలకు సంబంధించిన వాళ్ళు కూడా అసంతృప్తితోటి ఉండి ఇట్లాంటి నిరసనలు చేయడం అనేది ప్రభుత్వానికి అంత మంచిది కాదని చెప్పేసి ఇక్కడ ఈ సందర్భంగా తెలియజేస్తాను. అన్ని దినపత్రికలు రైతుల ఆందోళనకు సంబంధించిన దృశ్యాలను ప్రచురించింది. నేడు భారత్ బంద్ వ్యవసాయ చట్టాల రద్దే లక్ష్యం, రాజకీయాలకు అతీతం, ఆకుపచ్చ పథకాలనే పట్టుకోండి, స్వచ్ఛందంగా జరిగేలా చూడండి అంటూ వార్తను హైలైట్ చేసింది. ఇక రైతు నాయకుల ప్రకటన, మద్దతు ఇచ్చిన 25 పార్టీలు, పలు సంఘాలు అంటూ వార్తను హైలైట్ చేసింది. ఇక మరో వార్త, బంద్కు రాష్ట్రంలోనూ బాసట, విజయవంతం చేయాలి, పార్టీ శ్రేణులకు సీఎం కేసీఆర్ పిలుపు అంటూ వార్తను హైలైట్ చేసింది. ఇక మరో వార్త, సంపత్తి సృష్టిద్దాం, బ్రాండ్ ఇమేజ్ పెంచు వ్యూహాలు రూపొందించాలి, అవసరమైతే నిపుణులతో సదస్సు నిర్వహించాలి, సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక మరో వార్త, 27 నుంచి రైతు బంధు సాయం నేరుగా అన్నదాతల బ్యాంక్ ఖాతాలో జమ అంటూ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఇక్కడ ప్రచురించింది ఈనాడు. ఇక మరో వార్త, అవి రాజకీయ నిరసనలే, పంజాబ్ మినహా ఎక్కడా రైతులు పట్టించుకోవడం లేదు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇక్కడ హైలైట్ చేసింది. ఇక అదే అలజడి, వింత వ్యాధికి కారణాలు తెలియక బాధితుల విలవిల, సోమవారం ఒక్కరోజే 447 మంది ఆసుపత్రులకు, ఏలూరులో 464 చేరిన సంఖ్య. మరో ప్రముఖ దినపత్రిక ఆంధ్రజ్యోతి చూసుకున్నట్టయితే, కారుకు ఫ్యాన్ గాలి, తెలంగాణలో మళ్ళీ జగన్ పార్టీ, బీజేపీ దూకును అడ్డుకోవడానికి కేసీఆర్ పాచిక అంటూ వార్తను హైలైట్ చేసింది. ఇక టీఆర్ఎస్ను వ్యతిరేకించే 2ల ఓట్లు మళ్లింపుకే, ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడమే లక్ష్యం, షర్మిల నాయకత్వంతో వైసీపీ పునర్జీవం అని వార్తను హైలైట్ చేసింది. ఇక మరో వార్త, ప్రధానంగా అన్ని దినపత్రికల్లోనూ ఇదే వార్తను హైలైట్ చేశాయి, భారత్ బంద్ ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు అంటూ వార్తను ఆంధ్రజ్యోతి కూడా హైలైట్ చేసింది. ఇక విపక్షాలు, కార్మిక సంఘాలు బాసట, అదే బాటలో రవాణా అంటూ వార్తను ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది ఆంధ్రజ్యోతి కూడా. ఇక మరో ప్రధాన శీర్షిక, జిహెచ్ఎంసీ దెబ్బతో బంద్కు మద్దతు, తిరిగి పట్టు కోసమే కేసీఆర్ ప్రయత్నం అంటూ ఇక్కడ వార్తను చూస్తున్నాం. ఇక విజయశాంతి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన నడ్డా అంటూ ఇక్కడ వార్తను ప్రచురించింది ఆంధ్రజ్యోతి కూడా. ఆ దృశ్యాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక మరో వార్త, వరికి బదులు ఆయిల్ ఫామ్, ఎకరం వరి సాగుకు అయ్యే నీటితో 4 ఎకరాల్లో పంట, అడవి పందులు గాలివానతో ఇబ్బంది ఉండదు అంటూ వార్తను హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి. ఇక మరో ప్రముఖ దినపత్రిక సాక్షి చూసుకున్నట్టయితే, భారత్ బంద్ అనే వార్తను ఇక్కడ హైలైట్ చేసింది. నేటి ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు వ్యవసాయ చట్టాలు రద్దు నిమాండ్లతో రైతుల పిలుపు అనే వార్తను చూస్తున్నాం. ఇక 27 నుంచి రైతు బంధు, సీఎం కేసీఆర్ ప్రకటన, 7,300 కోట్ల విడుదలకు ఆదేశం అంటూ ప్రధాన శీర్షిగా ప్రచురించింది. ఇక మరో వార్త, మన పత్తికి బ్రాండ్ ఇమేజ్ అంటూ వార్తను ఫోకస్ చేసింది. ఇక మరో ప్రధాన శీర్షిక, వలసలపై ఫోకస్, కాంగ్రెస్ టీఆర్ఎస్ల నుంచి చేరికలై కమలం దృష్టి అంటూ వార్తను హైలైట్ చేసింది సాక్షి కూడా. ఇవి ఇవాళ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TS24 న్యూస్. ఆత్మగౌరవ ప్రతీక.